న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. వచ్చే నెల 7వ తేదీన ఎన్నికలు మన అందరికీ తెలిసిందే. బట్ ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది బాపునగర్. ఈ బాపునగర్లో ట్రైబల్స్ ఎక్కువ ఉంటారు. మొత్తం 100% కూడా ట్రైబల్సే ఉంటారు ఇక్కడ. అయితే ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు, నీకు హైదరాబాదు సిటీకి వచ్చేసరికి డ్రింకింగ్ వాటర్ కానీ ఎలక్ట్రిసిటీ, ఇది మెయిన్ మేజర్ ఉన్నటువంటిది, ప్రతి ఇంటికి అవసరమైనటువంటిది. ఈరోజు గవర్నమెంట్ వచ్చినాక 24 గంటల కరెంట్ ఇవ్వడం ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ రెండోది. ఈ ప్రాంతంలో కూడా ఇంకా డెవలప్మెంట్ చాలా భారీ ఎత్తున జరిగింది. ఇంకా కొన్ని కార్యక్రమాలు కూడా ఉన్నాయి. డెఫినెట్గా ఆ కార్యక్రమాలు కూడా మన గవర్నమెంటే చేస్తుంది. ఈరోజు మన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి రాజకీయ క్రీడ కూడా మీరు అందరూ చూస్తుండ్రు. ఒక మాయా కూటమి, ఎవరికి సిద్ధాంతం లేదు. ఇప్పటికీ రేపు నామినేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పటి వరకు ఎవడు ఇక్కడ పోటీ చేస్తుండో కూడా తెలియనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో ప్రతిపక్ష పార్టీలు ఉన్నాయి. బట్ ఏదేమైనప్పటికీ ప్రజలలో అచంచలమైనటువంటి విశ్వాసం కేసీఆర్ గారి నాయకత్వం పట్ల. డెఫినెట్గా 101 సీట్లు గెలుస్తాం. దాంట్లో ఏమాత్రం అనుమానం లేకుండా ప్రజల నుంచి విపరీతమైనటువంటి రెస్పాన్స్ ఉంది. ఈరోజు గ్రామీణ ప్రాంతం నుంచి పట్టణ ప్రాంతాల వరకు ఈరోజు సాగునీరు తీసుకున్నా తాగునీరు తీసుకున్నా మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమం అసలు ఈ దేశంలో ఏ ప్రభుత్వాలు కూడా ఆలోచించని కార్యక్రమం అది. దాంతోపాటు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్. రెండవది ఇరిగేషన్ ప్రాజెక్టులు, కేసీఆర్ కిట్ ద్వారా గర్భిణీ స్త్రీలకు ఆర్థిక సాయం అందించడం. రెండవది ఎవరైతే ఎడ్యుకేటెడ్ ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా ప్రభుత్వం ఏదైతే ఆ రోజుల్లో ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఉద్యోగాలు ఇస్తామని, ఇప్పటి వరకు 39,000 ఉద్యోగాలు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇవ్వడం, ఇంకా 65,000 నోటిఫికేషన్ ఇవ్వడం. రెండోది ఐటీ రంగం కానీ ఇండస్ట్రియల్ రంగం కానీ, రెండోది ఏదైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కూడా మనం పెంపొందించుకొని ముందుకెళ్తున్నాం. తప్పకుండా ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రజల దీవెనలు టీఆర్ఎస్ పార్టీకి, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ ఫాలో ఆన్ Facebook, Google Plus, Twitter, Instagram. For more updates, please subscribe Great Telangana TV.